Hello viewers, welcome to Achievers Academy. Telangana lo poti parikshalaku prepare avutunna abhyarthulaki oka shubhavartha. Ee shubhavartha manaku andistundi Singareni Collieries Company Limited. So Singareni Collieries Company Limited 2021 samvatsaramlo bhaganga konni post ni fill cheyali anukuntundi. Aa post lo bhaganga mottaniki 2087 post lanu gurtinchadam jarigindi. Ee 2087 post lallo maniki external internal categories ga divide chesaru. So external category anagane manaku direct recruitment. Right? అదే విధంగా ఇంటర్నల్ కేటగిరీస్ విషయానికి వస్తే ఆల్రెడీ సింగరేణిలో పనిచేస్తున్న ఎంప్లాయీస్కి సంబంధించిన రిక్రూట్మెంట్ని మనం ఇంటర్నల్ రిక్రూట్మెంట్ అని అంటున్నాం. సో ఎక్స్టర్నల్ విషయానికి వస్తే ఫ్రెష్ అభ్యర్థులు, బయటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ ఎక్స్టర్నల్ పోస్టులకి పోటీ పడే అవకాశం ఉంటుంది. సో మొత్తంగా ఇంటర్నల్ పోస్టులను కనుక మనం చూసుకుంటే మొత్తానికి 1436 పోస్టులు, అదేవిధంగా ఎక్స్టర్నల్ పోస్టుల విషయానికి వస్తే 651 పోస్టులు ఉన్నాయి. సో ఈ 651 పోస్టులలో మనకి ఎక్కువ శాతం టెక్నికల్ పోస్టులు లైక్ ఫిట్టర్, వెల్డర్ ఇలాంటి పోస్టులు ఉన్నాయి. కానీ ఇక్కడ మనం గుర్తించాల్సిన విషయం ఏంటి అని అంటే ఇందులో అందరికీ సమానంగా ఎలిజిబిలిటీ ఉండే ఒక పోస్ట్ ఉంది, దాన్నే మనము జూనియర్ అసిస్టెంట్ పోస్ట్ అని అంటున్నాం. సో ఈ జూనియర్ అసిస్టెంట్ పోస్ట్కి గ్రాడ్యుయేషన్ చేసిన ప్రతి ఒక్కరు ఎలిజిబుల్ కాబట్టి ఈ పోస్ట్ మీద మన ఫోకస్ ఉండాల్సిన అవసరం ఉంటుంది. ఓకే, సో మొత్తంగా జూనియర్ అసిస్టెంట్ పోస్టులను ఇంటర్నల్ మరియు ఎక్స్టర్నల్ కేటగిరీస్లో 177 మరియు 177 పోస్టులుగా విభజించడం జరిగింది. సో ఎక్స్టర్నల్ కేటగిరీలో 177 జూనియర్ అసిస్టెంట్ పోస్టులను గుర్తించడం జరిగింది. సో ఈ జూనియర్ అసిస్టెంట్లకు సంబంధించి సింగరేణి కాలరీస్లో లాస్ట్ టైం నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చింది అంటే 2015 సంవత్సరంలో. సో ఆ 2015 సంవత్సరంలో నోటిఫికేషన్ని మనం దృష్టిలో పెట్టుకొని ప్రస్తుత వీడియోని రూపొందిస్తున్నాము. రైట్, సో లాస్ట్ టైం 2015లో జూనియర్ అసిస్టెంట్లకు సంబంధించిన ఎగ్జామినేషన్ జరిగింది. సో ఈ ఎగ్జామినేషన్కి క్వాలిఫికేషన్ ఏంటి అంటే ఎనీ డిగ్రీ. రైట్, సో ఎనీ డిగ్రీ ఉన్నవాళ్ళు ఈ ఎగ్జామినేషన్కి క్వాలిఫై అవుతారు. అండ్ నెక్స్ట్ దీని ఏజ్ లిమిట్ విషయానికి వస్తే 30 సంవత్సరాలు. ఓకే, ఓసీ అభ్యర్థులకు 30 సంవత్సరాలు ఏజ్ లిమిట్, అండ్ ఓబీసీ అదేవిధంగా ఎస్సీ ఎస్టీకి చెందిన అభ్యర్థులకు మాత్రం 5 సంవత్సరాలు రిలాక్సేషన్ అనేది ఇవ్వడం జరిగిందన్నమాట. ఓకే, సో ఒకసారి ఈ ఎగ్జామినేషన్ యొక్క సిలబస్ని కనుక మనం డిస్కస్ చేస్తే ఈ బేసిక్ సిలబస్లో అరిథ్మెటిక్ ఆ తర్వాత రీజనింగ్ అండ్ నెక్స్ట్ బేసిక్ ఇంగ్లీష్. ఓకే, బేసిక్ ఇంగ్లీష్ అండ్ దెన్ వీ హ్యావ్ జనరల్ నాలెడ్జ్. ఈ జనరల్ నాలెడ్జ్లో భాగంగా మనకి సింగరేణిపై కూడా అవగాహన ఉండాలి. ఓకే, సో సింగరేణి సంస్థ మీద అవగాహనకు సంబంధించిన ప్రశ్నలు కూడా అడగడం జరిగింది. అదేవిధంగా కంప్యూటర్ నాలెడ్జ్, ఓకే, బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్ అనేది కూడా మనకు చాలా ఇంపార్టెంట్. రైట్, సో ఈ సిలబస్ని మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఓకే, సో సిలబస్లో భాగంగా చూసుకుంటే అర్థమెటిక్, రీజనింగ్, కంప్యూటర్ నాలెడ్జ్, ఇంగ్లీష్, జనరల్ నాలెడ్జ్ అండ్ ఈ జనరల్ నాలెడ్జ్లో భాగంగా సింగరేణి సంస్థకి సంబంధించిన విషయాలను కూడా మనం క్షుణ్ణంగా చదవాల్సిన అవసరం ఉంటుందన్నమాట. సెలెక్షన్ క్రైటీరియా విషయానికి వస్తే ఈ పోస్టులను లోకల్ మరియు నాన్ లోకల్ కేటగిరీస్గా డివైడ్ చేయడం జరిగింది. సో ఇక్కడ లోకల్ జిల్లాలంటే ఏంటి, నాన్ లోకల్ జిల్లాలంటే ఏంటో మనం తెలుసుకోవాలి. సో లోకల్ జిల్లాల విషయానికి వస్తే సింగరేణి బెల్ట్ విస్తరించి ఉన్న ప్రాంతం, ఓకే, సో సింగరేణి బెల్ట్ విస్తరించి ఉన్న 4 అర్స్ట్వైల్ డిస్టిక్స్ అనగా వరంగల్, ఖమ్మం, కరీంనగర్ అదేవిధంగా ఆదిలాబాద్. సో ఈ 4 జిల్లాలకు చెందిన అభ్యర్థులను మనం లోకల్ అభ్యర్థులుగా పరిగణించడం జరుగుతుంది. అండ్ అదేవిధంగా నాన్ లోకల్ అభ్యర్థుల విషయానికి వస్తే మిగతా తెలంగాణ జిల్లాలకు సంబంధించిన అభ్యర్థులంతా కూడా నాన్ లోకల్ పరిధిలోకి వస్తారు. ఓకే, సో ఇక్కడ ఈ నాన్ లోకల్ మరియు లోకల్ విషయానికి వస్తే పోస్టుల యొక్క విభజన అనేది నోటిఫికేషన్ అనంతరం మనకు తెలిసే ఛాన్స్ ఉంటుందన్నమాట. ఓకే, సో అదేవిధంగా మీకు ఆల్రెడీ చెప్పాను ఎక్స్టర్నల్ ఇంటర్నల్ అనే 2 పద్ధతుల ద్వారా ఈ రిక్రూట్మెంట్ ప్రాసెస్ అనేది జరుగుతుంది. సో ఇంటర్నల్ విషయానికి వస్తే ఇంటర్నల్ అభ్యర్థులను సింగరేణిలో పనిచేస్తున్న అభ్యర్థులను ఎంచుకుంటారు. అదేవిధంగా ఎక్స్టర్నల్ అభ్యర్థుల విషయానికి వస్తే ఎక్స్టర్నల్ వాళ్ళని ఫ్రెష్ క్యాండిడేట్స్ని సెలెక్ట్ చేసుకునే ఛాన్స్ ఉంటుంది. సో మనకి మెథడ్ ఆఫ్ సెలెక్షన్ విషయానికి వస్తే రిటర్న్ ఎగ్జామ్. సో రిటర్న్ ఎగ్జామ్ మాత్రమే మీ యొక్క సెలెక్షన్కు ప్రాతిపదిక, తర్వాత ఎలాంటి ఇంటర్వ్యూస్ అనేవి లేవు. ఓకే, సో మన అభ్యర్థుల నుండి వచ్చిన క్వశ్చన్స్ అలాగే కాల్స్ ప్రకారం ఈ వీడియోని చేయడం జరిగింది.
సో అఫీషియల్ నోటిఫికేషన్ డీటెయిల్స్ అనేవి మనకు కపుల్ ఆఫ్ డేస్లో రావచ్చు. ఆలోపు ఇతర సమాచారం కోసం, అఫీషియల్ సమాచారం కోసం మనము కంపెనీ యొక్క అఫీషియల్ వెబ్సైట్ అయిన scclminds.com వెబ్సైట్ని సందర్శించాల్సిన అవసరం ఉంటుంది. ఒకసారి ఈ ఎగ్జామ్ పరంగా సిలబస్ వెయిటేజ్ని కనుక మనం అనలైజ్ చేస్తే, ఈ సిలబస్ని మనం ఎలా అనలైజ్ చేశామంటే, ప్రీవియస్ ఇయర్స్లో జరిగిన ఎగ్జామినేషన్స్ అన్నిటినీ ఒకసారి చూసి నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఎలా అడుగుతున్నారు ఒక్కో సబ్జెక్ట్ నుండి అని అనలైజ్ చేయడం జరిగిందన్నమాట. ఓకే, సో జనరల్ స్టడీస్ విషయానికి వస్తే మనకి దాదాపుగా 60 నుండి 70 మార్కులు జనరల్ స్టడీస్ నుండి వస్తున్నాయి. అండ్ ఈ జనరల్ స్టడీస్లో మనకి ఏ టాపిక్స్ నుండి క్వశ్చన్స్ వస్తాయి అంటే, మెయిన్గా కరెంట్ అఫైర్స్, ఇండియన్ హిస్టరీ, పాలిటీ, అదేవిధంగా జనరల్ సైన్స్, అదేవిధంగా తెలంగాణ హిస్టరీ మరియు కల్చర్ అండ్ కంప్యూటర్స్, బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్ మీద జనరల్ స్టడీస్లో క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. ఆ తర్వాత అర్థమెటిక్ విషయానికి వస్తే 20 to 25 మార్క్స్ ఆర్ ఆస్క్డ్ ఫ్రమ్ అర్థమెటిక్. అండ్ నెక్స్ట్ రీజనింగ్ విషయానికి వస్తే దాదాపు 20 నుండి 25 మార్కులు, జనరల్ ఇంగ్లీష్ విషయానికి వస్తే 20 నుండి 25 మార్కులు అడగడం జరుగుతుందన్నమాట. ఓకే, సో ఈ సిలబస్ వెయిటేజ్ని దృష్టిలో పెట్టుకొని, అదేవిధంగా ఈ మార్క్స్ వెయిటేజ్ని దృష్టిలో పెట్టుకొని అచీవర్స్ అకాడమీ ఒక సపరేట్ సింగరేణి రిక్రూట్మెంట్ కోసం కోర్సును రూపొందించడం జరిగింది. సో ఈ కోర్స్ని మీరు యాక్సెస్ చేయాలి అని అంటే మా యాప్ అయిన అచీవర్స్ నెక్స్ట్ని ప్లేస్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోవచ్చు. అదేవిధంగా వెబ్సైట్ achieversnext.com నుండి ఈ కోర్సుకి సంబంధించిన ఇతర విషయాలు తెలుసుకోవచ్చు. క్రితంసారి 2015లో జరిగిన నోటిఫికేషన్ని కనుక ఒకసారి చూస్తే, అచీవర్స్ అకాడమీలో చెప్పిన ఫ్యాకల్టీ ద్వారా టాప్ 50 పోస్టులన్నీ కూడా అచీవర్స్ అకాడమీలో శిక్షణ పొందిన విద్యార్థులకు దక్కడం జరిగాయి. సో ఈ సువర్ణ అవకాశాన్ని మీరు వినియోగించుకుంటారని ఆశిస్తున్నాము. అదేవిధంగా సింగరేణి నోటిఫికేషన్స్లో ఒక స్పెషాలిటీ ఏంటి అంటే, మనకి సింగరేణి నోటిఫికేషన్ అతి త్వరగా అపాయింట్మెంట్ కూడా అవ్వడం జరుగుతుందన్నమాట. అతి త్వరగా ఈ నోటిఫికేషన్లో అపాయింట్మెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది కనుక, ఈ సువర్ణ అవకాశాన్ని ఏ ఒక్క అభ్యర్థి జారవీడ్చుకోకుండా కేవలం 3 నెలల కష్టంతో ఒక మంచి ప్రభుత్వ ఉద్యోగాన్ని పొందే అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ.